హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఉప్పు చేప చేసుకుంటామండి. ఉప్పు చేప వేపుడు చేసుకుంటాము, చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటాము. ఉప్పు చేప వచ్చేసి రసానికి బాగుంటుందండి, పప్పుచారుకి చాలా బాగుంటుందండి. మనకి పాట కూడా ఒకటి ఉంది కదా, ఉప్పు చేప పప్పుచారు అన్నట్టు, చాలా అదిరిపోతుందండి కాంబినేషను. మీరు కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ ఉప్పు చేప అందరికీ ఫేవరెట్ అండి, చాలా ఇష్టంగా తింటామండి. ఇది ఎట్లా చేసినా బాగుంటుందండి, ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, గ్రేవీ చేసుకున్నా బాగుంటుంది, అన్నిటికీ బాగా టేస్ట్ వస్తుంది. ఓకే వ్యూవర్స్, ఇది ఎట్లా చేయాలని చూస్తామా. మరి చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుందండి, దాన్ని నొక్కినారంటే నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ మీకు ఫస్ట్ అందరికన్నా ముందు మీకు వస్తాయండి అప్డేటెడ్గా. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే వ్యూవర్స్, ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి, పెనం పెట్టుకున్నాము. ఇందులోకి ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుంటామండి. కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకుంటామండి. పప్పు వేగింది, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ వేసుకుంటామండి. పచ్చా పచ్చాగా దంచుకున్నామండి వెల్లుల్లిపాయలు, ఇవి ఒక 5-6 పలుకులు వేసుకుంటాము. ఇది ఉప్పు చేప అండి, ఉప్పు చేప అని కూడా అంటారు. ఇది వాళ్ళ చేప అంటాము, ఉప్పు చేప అంటామండి, తాటాకర్వాడు అని కూడా అంటామండి. ఇది శుభ్రంగా ఇట్లా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్, వెల్లుల్లిపాయ వేగినాయి కదా, ఇప్పుడు అందులోకి ఇది యాడ్ చేసేసుకుంటామండి. ఇవి నాకు కొద్దిగా సన్నగానే దొరికినాయండి, లావు ఉంటాయి బాగా అవి, ఇవంటే కొంచెం సన్నగానే ఉన్నాయి. పసుపు వేసుకుంటాము, ఇవి బాగా వాటర్ కొద్దిగా ఇంకేంతవరకు బాగా ఇట్లా వేయించుకోవాలండి. ఇందులోకి 2 స్పూన్లు ధనియాల పౌడరు, కారం పొడి మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి, నేను 1 స్పూన్ వేసినాను. పప్పుచారు చేస్తున్నానండి ఈరోజు లంచ్కి. ఈ ఉప్పు చేప పప్పుచారు చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వాటర్ ఏమి యాడ్ చేసుకోము. మనం ఇప్పుడు వచ్చేసి ఉప్పు చేప వేపుడు చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని వచ్చి కొద్దిగా మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకుంటాం అండి. ఇది ఒక 3-4 మినిట్ తర్వాత చూస్తాం. బాగా ఉడుకుతుంది చూడండి, మనం వాటర్ కూడా వేసుకోలేదు కదా, ఆయిల్తోనే లోపల ఉడుకుతుంది బాగా. ఇది 5 మినిట్స్ ఇట్లా మీడియంలో పెట్టి పెంచుకున్నామండి. బాగా వేగిపోయినాయి ఎండు చేప, బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి తీసుకుంటాం. చేప తినే వాళ్ళకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.